ಮೈ ನಗುವವೇ ನೀವು ಎಂದುಕು ಒಲಗಿನವೇ ನೀವು ಮನಸುರಾಲಾಗುವವೇ ನಿನ್ನೆವ್ವರು ಅನ್ನಾರೆ చూస్తున్నది గౌనికాడి కొండయ్య అని ఫోక్ సింగర్. ఇతను వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామం సంబంధించి స్థానికంలో ఉంటున్నాడు. అయితే ఇతని గురించి మనం ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఈ గౌనికాడి కొండయ్య గారు ఎలాంటి చదువు విద్యాభ్యాసం కానీ లేదు, కేవలం ప్రకృతి ఒడిలో తన సొంతంగా కవిత్వంతో సహసిద్ధమైన పాటలు పాడుతూ కొన్ని లక్షల మంది అభిమానం చూరగొన్నారు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఇతను పాడిన పాటల్లో అందమైన గోవే సాంగ్ డీజేలలో ఎన్నో సాంస్కృత కార్యక్రమాల్లో గత రెండేళ్ల నుండి రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ మారుమోగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని మన సినిమా టీవీ యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్కు కూడా పరిచయం చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పట్లో ప్రతి వ్యక్తి చదువుకొని తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా చేయగలుగుతున్నాడు. ఎలాంటి చదువు లేకుండా, విద్యాభ్యాసం లేకుండా, కేవలం ప్రకృతి సహసిద్ధమైన విద్యతో సింగిల్ టేక్లో సాంగ్ పడి రికార్డింగ్ చేసి ఎన్నో అద్భుతమైన సాంగ్కు ప్రేక్షకులకు అందిస్తున్నారు అతను. అంతేకాకుండా తనకున్న టెక్నాలజీ తెలివితో దిక్కులేనివాడు అనే ఒక చిత్రం కూడా నిర్మించి యాక్టింగ్ చేయడం జరిగింది అతను. ఇక ముందు కూడా కొన్ని సినిమాలు చేయాలనే కొత్త నిశ్చయంతో ఉన్నాడు. ఇతను గొర్రెల కాపురిగా గొల్లవారు వీళ్ళు. ఇప్పటికీ కూడా అతను తన కుల వృత్తి, జీవనోపాధి, కుటుంబ పోషణ కొరకు ప్రతిరోజు గొర్రెల కాపరిగా ఇప్పటికి వెళ్తున్నాడు. ఇతని ఇల్లు, ఆయన పరిస్థితులు కనుక చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అయినా కళాపోషణతో తన ప్రతిభను నలుగురికి పంచి తను గుర్తింపు తెచ్చుకొని ఒక ప్రతిభ కళ వాడిని నిర్మించుకునేందుకు ఎంతో తాపత్రయపడుతూ స్వయంగా ఖర్చులు భరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. నాకు తెలిసి తను చేసిన వీడియోలన్నీ గమనిస్తే కనుక కొన్ని లక్షల ఖర్చు అయింటాయి. అతనికి రిటర్న్ కూడా వచ్చినటివి అతనికి సగం కూడా రాకపోయి ఉండొచ్చు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కేవలం తన సంకల్ప బలం, తన విద్యని 10 మందికి గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం అతను ఇప్పటికీ కనపడుతున్నాడు. అందుకే మనం ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంకా ముందుకు మన ఛానల్లో కొత్త ప్రయోగాలతో కొన్ని వీడియోలు చేయడానికి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను చాలా రోజులు ఉంటే అతను కలవాలనుకుంటున్నాను. కాకపోతే అతని అడ్రస్ తెలియలేదు. ప్రస్తుతం ఈ మధ్యనే నాకు తెలిసి అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ గ్రామానికి వెళ్ళి కలిసి తనతో తన అనుభవాలు, తన పడ్డ కష్టాలు, తర్వాత వీడియో చేయడానికి ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాడు, ఏ విధంగా పూర్తి చేస్తున్నాడు అనే విషయాలు చర్చించడం జరిగింది. వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఆయనని కలిసి ఎన్నో నాకు మధ్యలో ఉన్న ప్రశ్నలకు అడిగి జవాబు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళే ఆదర్శం కావాలి. అన్నీ తెలిసిన వాళ్ళు ఏమైనా చేస్తారు, కానీ ఏం తెలియకుండా సాధసిద్ధంగా సొంత టాలెంట్తో ఎదిగే వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకుంటే కనుక మనం కూడా ఏదైనా సాధించగలుగుతాం. మీరు కూడా ఇతని గురించి తెలుసుకోవాలంటే ఈయన సాంగ్స్ చూసి ఆదరించవచ్చు, అలాగే ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా చేయగలమనే సంకల్పం ఉన్నప్పుడు, ఏదైనా చేయగలమనే నమ్మకం ఏర్పడాలంటే ఇలాంటి వ్యక్తులని మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మీకు, నా సబ్స్క్రైబర్స్కు, మన టీవీ యూట్యూబ్ ఛానల్ వాళ్లకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.